యోగం అనే శబ్దం యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టుకొచ్చిందని చెప్తారు. ఈ శబ్దం అర్థం కలయిక, ఐక్యం, జత చేయటం. ఓ రకంగా కాలాతీత ఆరోగ్య సాధనం యోగా. మహారుషుల కాలం నుంచి భారతీయ సంస్కృతిలో జీవన విధానంలో అంతర్భాగమైన చైతన్య గంగ. పతంజలి మహర్షి సిద్ధం చేసిన అష్టాంగ యోగ మూలం నుంచి ఎన్నెన్నో కొంగొత్త చిగుళ్లను తొడుక్కుంటూ విశ్వరూపం ధరించింది. హఠయోగ, విన్యాస యోగ, పవర్ యోగ, అయ్యంగార్ యోగ ఇలా పలు శాఖలుగా విస్తరించి దశ దిశలా అలుముకుంటూ ఇప్పుడు అంతర్జాతీయ వైభవాన్ని సంతరించుకుంది. పద్ధతి ఏదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయటమే యోగా లక్ష్యం. అవయవాలను ఆసనాలతో సున్నితంగా మర్దనా చేసి చంచలమైన మనసుకు ధ్యానంతో కళ్ళెం వేస్తూ ప్రాణశక్తి కేంద్రాలను ప్రాణాయామంతో ఉద్దీపన చేస్తూ శారీరకంగా మానసికంగా మనిషిని అజేయ శక్తిగా మలచటమే యోగా గొప్పతనం. శరీరం మనసు రెండు పరస్పర ఆధారితాలు. ఒకదానికి అనుగుణంగా మరొకటి స్పందిస్తాయి. శరీరానికి ఏ సమస్య వచ్చినా మనసు తల్లడిల్లిపోతుంది. అలాగే మనసుకు ఏదైనా ఇబ్బందులు వస్తే శరీరం జావగారిపోతుంది. ఈ నేపథ్యంలో శారీరకంగా మానసికంగా మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపకరించేదే యోగా. వ్యాయామం వల్ల శారీరకంగా మేలు కలగొచ్చేమో కానీ అవి మనసును తాకలేవు. కాని యోగా మనసును కూడా స్పృశిస్తుంది. శరీరాన్ని, మనసును రెండింటినీ సమతౌల్యంలోకి తీసుకొస్తుంది. యోగాలో ఆసనాలు చాలా ముఖ్యమైనవి, కీలకమైనవి. ఇవి శరీర సామర్థ్యాన్ని పెంపొందించి అన్ని పరిస్థితులను తట్టుకునేలా సిద్ధం చేస్తాయి. భుజంగాసనం, తాడాసనం, కటిచక్రాసనం, పద్మాసనం, శశాంకాసనం, శవాసనం యోగాసనాల్లో కొన్ని. యోగా అనగానే కఠోరమైన సాధనగా చాలామంది భావిస్తుంటారు. నిజానికి తేలికైన ఆసనాలతో ఎన్నెన్నో ప్రయోజనాలను పొందొచ్చు. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నేటి ఉరుకుల పరుగుల జీవితం మోసుకొస్తున్న ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకోవచ్చు. ఆధునిక జీవన శైలితో ముడిపడిన ఎన్నో జబ్బులను దూరం చేసుకోవచ్చు. యోగాలో మరో ముఖ్యమైన భాగం ప్రాణాయామం. శ్వాస మీద ధ్యాసను నిలిపి దీర్ఘంగా శ్వాసను తీసుకుని నెమ్మదిగా వదిలేయటం ఇందులో కీలకాంశం. దీంతో శ్వాస మీద మంచి పట్టు లభిస్తుంది. ఇది మనసును బలోపేతం చేయడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. ఇక ప్రాణాయామంలో రకరకాల పద్ధతులున్నాయి. అనులోమ, విలోమ ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, సూర్యభేది, చంద్రభేది అందులో కొన్ని. యోగాను ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు. యోగా చాలా తేలికైంది, సరళమైంది. ఆసనాలు ఒకసారి నేర్చుకుంటే చాలు. ఎవరికి వారే చేసుకోవచ్చు. ఎలాంటి ఉపకరణాలు అవసరం లేదు. పెద్దగా సమయం కూడా పట్టదు. క్రమంగా సాధన చేస్తే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. అయితే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. యోగాసనాలను ఉదయం పూట అది పరగడుపున చేయటం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాత చెయ్యాలి. అల్పాహారం తీసుకుంటే 2-3 గంటల తర్వాత చెయ్యాలి. యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించరాదు. గాలి వెలుతురు బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో, సమతలంగా ఉన్న చోట యోగా చెయ్యాలి. చాప, దుప్పటి, శుభ్రమైన వస్త్రం ఏదైనా పరిచి దానిపై కూర్చొని ఆసనాలు వెయ్యాలి.
నేల గచ్చు బండలపై వేయకూడదు యోగా చేస్తున్నప్పుడు మధ్యలో మల మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తే బలవంతాన ఆపుకోకూడదు విసర్జన అనంతరం తిరిగి కొనసాగించాలి యోగాసనాలు నెమ్మదిగా అలసట లేకుండా చేయడం చాలా ముఖ్యం యోగా ముగిసిన తర్వాత తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి ఇక కొందరు వ్యక్తులు కొన్ని రకాల ఆసనాలు వేయకూడదు గర్భిణీలు నిపుణుల సలహా మేరకే యోగా సాధన చేయాలి అలాగే క్యాన్సర్ రెటినా విడిపోవడం మధుమేహం మూర్చ గుండె జబ్బు అధిక రక్తపోటు హెచ్ఐవి శారీరక వైకల్యం వంటి వాటితో బాధపడే వారు కూడా నిపుణులను సంప్రదించి తగిన ఆసనాలను ఎంచుకొని సాధన చేయాలి యోగాసనాలు అంటే కష్టమైనవని అనుకోవాల్సిన పని లేదు తేలికైన ఆసనాలతో కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను సొంతం చేసుకోవచ్చు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అందుకే యుగ యుగాలుగా యోగా తన విశిష్టతను నిలబెట్టుకుంటూ వస్తోంది।